దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. సజీవమైన వాక్యము యెషయా 48:6. మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరుగైన క్రొత్త సంగతులు మా అందరికీ తెలియజేస్తానని సెలవిస్తున్న ప్రభా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యక్తి ప్రభా నేను సొంత రక్షకునిగా అంగీకరించి నూతన సృష్టిలోకినైనా నూతన జీవాన్ని నూతన జీవితాన్ని ఆరంభించుటకునైనా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. ఈ నూతన జీవితంలో ప్రభా నువ్వు అనేకులకినైనా కొత్త సంగతులను తండ్రి బయలుపరుస్తున్నాయినా. నీలో ఉన్న దాగి ఉన్న తండ్రి అనేక మర్మములను తండ్రి నువ్వు బయలుపరిచేవాడు తండ్రి. నీ ప్రేమ ఇంత లోతైనదో నువ్వు విస్తారముగానైనా మాకు తెలియజేసే దేవుడునైనా అయ్యా, ఈ వాక్యంను ఫలించి అభివృద్ధి దయచేసినైనా, ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యను ఫలించులోకి దయచేమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.